ఒంగోలు మహానాడు ప్రజా విజయం అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. అమరావతిలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమైన ఆయన అరాచక విధ్వంస పాలనపై తిరుగుబాటుకు మహానాడు వేదిక అయిందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు భరోసా వచ్చిందని తెలిపారు ఆయన. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్ రాజకీయాలకే అనర్హుడని చెప్పారు. ఇక విరామం వద్దని, మరింత దూకుడుగా ప్రజా సమస్యలపై పోరాటాలు చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో నెలకు 2 జిల్లాల్లో పర్యటనలు చేయాలని నిర్ణయించారు చంద్రబాబు. కార్యకర్తలు, అభిమానులు, ప్రజల భాగస్వామ్యంతోనే ఈ స్థాయి విజయం లభించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పన్నుపోటు, ధరల భారంపై బాధుడే బాధుడు కార్యక్రమం కొనసాగుతుందని ప్రకటించారు. క్విట్ జగన్, సేవ్ ఆంధ్రప్రదేశ్ నినాదాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు సూచించారు. మహానాడు సక్సెస్ను పార్టీ క్యాడర్తో పాటు ప్రజలు కూడా ఆస్వాదిస్తున్నారని చెప్పారు. ఎన్నికలకు 6 నెలల ముందు కనిపించే స్పందన 2 ఏళ్ల ముందే కనిపించిందని స్పష్టం చేశారు చంద్రబాబు. ఒంగోలు మహానాడు ప్రజా విజయం అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. అమరావతిలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమైన ఆయన అరాచక విధ్వంస పాలనపై తిరుగుబాటుకు మహానాడు వేదిక అయిందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు భరోసా వచ్చిందని తెలిపారు ఆయన. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్ రాజకీయాలకే అనర్హుడని చెప్పారు. ఇక విరామం వద్దని, మరింత దూకుడుగా ప్రజా సమస్యలపై పోరాటాలు చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో నెలకు 2 జిల్లాల్లో పర్యటనలు చేయాలని నిర్ణయించారు చంద్రబాబు. కార్యకర్తలు, అభిమానులు, ప్రజల భాగస్వామ్యంతోనే ఈ స్థాయి విజయం లభించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పన్నుపోటు, ధరల భారంపై బాధుడే బాధుడు కార్యక్రమం కొనసాగుతుందని ప్రకటించారు. క్విట్ జగన్, సేవ్ ఆంధ్రప్రదేశ్ నినాదాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నేతలకు సూచించారు. మహానాడు సక్సెస్ను పార్టీ క్యాడర్తో పాటు ప్రజలు కూడా ఆస్వాదిస్తున్నారని చెప్పారు. ఎన్నికలకు 6 నెలల ముందు నుంచే కనిపించే స్పందన 2 ఏళ్ల ముందే కనిపించిందని స్పష్టం చేశారు చంద్రబాబు.